హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ జోష్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేసిందనమాట. సో నా వీడియోస్ మీరు మిస్ చేయకుండా చూసేయచ్చు. అందుకే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ నుండి షూట్ చేశాను అనమాట. సో ఈవినింగ్ వ్లాగ్ అని అనుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడైతే సాక్షి పాప ఫుల్గా కార్ ఆశ్రమంలోకి తీసుకెళ్ళిపోయింది. ఆశ్రమంలో అందరికీ హాయ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్కి, ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి బాగా తిరుగుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ అది దానికి యూఎస్బి కేబుల్ది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనము, ఆ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట ఆ కార్లో. సో ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఒక కార్డ్లో వేసి పెట్టాము మేము. అది యూఎస్బి కేబుల్ని కార్కి కనెక్ట్ చేసి ఓల్డ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఆశ్రమం అంతా రౌండ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను సాంగ్స్ కూడా పెట్టింటే మీకు చాలా బాగా అనిపించేది, బట్ కాపీరైట్ అవుతుంది కదా, మనకందరికీ తెలిసిందే కాపీరైట్ అవుతుంది అని నేను పెట్టలేదు. యాక్చువల్లీ అలానే పెట్టింటే మాత్రం చాలా బాగా వచ్చేది వీడియో, చాలా ఫన్నీగా ఉండేది తెలుసా. అసలు అది అలానే ఓల్డ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ నార్మల్గా ఈ దేవుళ్ళు పెట్టుకొని వస్తూ ఉంటారు కదా మన ఇంటి దగ్గర, సో అలా అనిపించింది నాకు ఫన్నీగా జోరుగా ఓల్డ్ సాంగ్స్ దేవుడు సాంగ్స్ పెట్టుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటే. అండ్ తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ అవ్వ తాత వాళ్ళు కూడా తనని చూస్తూ మాట్లాడిస్తే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి చాలా మంచిగా టైంపాస్ అవుతుంది సాక్షి వివెన్ ఉంటే. అండ్ సాక్షి అయితే బాగా అలవాటైపోయింది వాళ్ళకి, సో బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సాక్షికి కూడా వాళ్ళందరూ బాగా అలవాటైపోయారు, అందరితో బాగానే మింగిల్ అవుతుందన్నమాట తను, ఏం ఏడ్చకుండా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది ఫుల్ వీడియో మీరు చూసే ఉంటారు, అమ్మ పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ దేవుడు పెట్టడానికి అంతా ఒక చిన్న పూజ రూమ్ టైప్ అనుకోండి, బట్ పూజ రూమ్ కాదు. సో అలా పెట్టించామన్నమాట ఇది. అండ్ ఇది ఫైనల్ లుక్ అంతా మీకు అమ్మ ఆల్రెడీ షేర్ చేశారు. ఇక్కడైతే వర్క్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీశాను. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు అందరూ చూసే ఉంటారు కదా అమ్మ వీడియోలో, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదైతే ఫిక్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది కార్పెంటర్ దగ్గర ముందుగానే ఎలా చేయాలి ఏంటి అని అమ్మ చెప్తే వాళ్ళు చేసిచ్చారు, కరెక్ట్గా ఎలా కావాలో అలా చేసిచ్చారనమాట. సో ఇంకా పైన అంతా కూడా గంటలు వచ్చాయి దానికి. సో అదంతా కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో పైన అంతా గంటలు పెట్టించాం. ఇంకా చాలా మోడిఫికేషన్స్ చేయాలి, అంటే చాలా అరేంజ్మెంట్స్ చేయాలి దానికి. ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ప్రెజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫైనల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ మీకు షేర్ చేస్తారు. చాలా చాలా అనుకున్నారనమాట అమ్మ, సో అది షేర్ చేస్తారు అమ్మ మీకు. అండ్ ఇక్కడైతే రత్నమ్మవ బిస్కెట్స్ తింటూ ఉంది. రత్నమ్మవ అయితే అసలు చిన్నపిల్ల ఫ్రెండ్స్, తనకి ఎలా అంటే ఏదో ఒకటి తినడానికి కావాలన్నమాట, వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏమైనా తినేకుంటే ఇవ్వండి తినేకుంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఏదుంటే అది ఎత్తిస్తూ ఉంటాం మేము తినడానికి. ఎప్పుడు అంతే తను, ఎవరైనా కనిపిస్తే తినేకేమైనా ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతుంది. సో చిన్నపిల్లలాగానే అనమాట, చిన్నపిల్ల మనస్తత్వం. యాక్చువల్లీ అంటారు కదా నార్మల్గా ముసలి వాళ్ళు అయ్యే కొద్దీ చిన్నపిల్లల బిహేవియర్ వచ్చేస్తుంది అని. సో ఇలాంటివన్నీ చూస్తే అలానే అనిపిస్తుంది అనమాట, పసిపిల్లలు ముసలి వాళ్ళు ఒకటే అంటారు మామూలుగా. సో అండ్ ఇక్కడైతే చెప్పాను కదా వర్క్ అయితే జరుగుతూ ఉంది, మేమందరూ కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అండ్ తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. సో ఇల్లు అయితే చిందర వందర అయిపోయింది, సాక్షి ఒకటే ఉంటేనే ఫుల్ ఇక్కడవి అక్కడివి పడి ఉంటాయన్నమాట. అండ్ సాక్షి వివిని ఇద్దరు ఉంటే ఇంకా ఊహించుకోండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. సో చాలా చాలా క్లమ్జీ అయిపోతుంది అనమాట. మేము ఊరికే దాన్ని క్లీన్గా నీట్గా ఎత్తి పెడతాము వాళ్ళు పడుకొని టైంలో, మళ్ళీ ఏమవుతుందంటే ఒక 1 or 2 hours కి మళ్ళీ నార్మల్లీ అంతా బయట వచ్చేస్తుంది, అంతా చిందర వందర అయిపోతుంది అనమాట.
మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే జరుగుతుంది. వీలైనా కొద్దిగా చిన్నపిల్లలు, ఇంకాస్త పెద్దవాళ్ళు అయితే ఇంకా ఫుల్ క్లమ్జీ చేసేస్తారు అనుకుంటా ఇల్లు. సో చూడాలి. అండ్ ఇద్దరిని ఒకేసారి పట్టడం అయితే చాలా కష్టము, బట్ ఇద్దరిని ఒక్కసారి చూస్తుంటే మాత్రం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మా కళ్ళు సరిపోవన్నమాట, అంత హ్యాపీగా ఉంటుంది మాకు. అండ్ ఇలాంటిది అందరి ఇంట్లో జరగదు కదా నార్మల్గా. ఎలా అంటే ఇద్దరు చంటి పిల్లలు ఒకేసారి ఒక ఇంట్లో ఉండడం అనేది జరగదు. నార్మల్గా ట్విన్స్ పుడితేనే అలా జరుగుతుంది. సో నామకరణం అప్పుడు కూడా చెప్పారనమాట, నార్మల్గా మన దగ్గర పూజ చేయిస్తారు కదా, ఆయన కూడా చెప్పారు. సో ఇలాంటిది రేర్గా జరుగుతుంది, ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరు పిల్లలకి నామకరణం చేయించడం, అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరూ కలిసి ఉండడం అనేది రేర్గా జరిగే విషయాలు. మీ పెద్దవాళ్ళు ఎంతో పుణ్యం చేస్తుంటే కానీ మీరు ఇలాంటిది చూడరు అని చెప్పి చెప్పారనమాట ఆయన. సో మా పెద్దవాళ్ళు చేసిన పుణ్యం వల్లే మేము ఇలా హ్యాపీగా ఉన్నాము అని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడైతే అమ్మ ఆశ్రమం దగ్గర, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనుకుంటాను. సో నెక్స్ట్ డే వ్లాగ్, ఇక్కడ అమ్మ అయితే సాక్షిని వివిన్ ఇద్దరిని ఒకేసారి ఎత్తుకున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే, అమ్మ వివిన్ ఎత్తుకుంటే సాక్షి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పోవాలా అని, తను కూడా నేను పోతా అని అరిచిందనమాట, అంటే ఏడుస్తూ ఉండింది. సో అందుకే ఇద్దరిని ఎత్తుకున్నారు. సాక్షి ఎలా అంటే, వివిన్ ఎత్తుకుంటే తను వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మమ్మని చూడగానే వెళ్ళిపోవాలన్నమాట, వేరే ఏమి ఉండదు, చూడగానే వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకునే వెళ్తానని. అండ్ ఇక్కడైతే మేము ఆశ్రమం నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. సో అవి రెండు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. సో ఇలా క్యూట్ క్యూట్ బొమ్మలు అండ్ అందంగా ఉన్న బొమ్మలు చాలా ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, కృష్ణుడు బొమ్మలు, ఏనుగులు, అండ్ చూసారు కదా కలశం కూడా ఉంది, కలశము, ఏవేవో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవి అమ్మ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆపాము. సో ఇక్కడ కార్ ఆపేసి ఏవేవి కావాలో అవి కొనుక్కున్నామన్నమాట. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో మీరు కూడా చూస్తారు అని ఒక వీడియో తీసి మీతో షేర్ చేశాను. అండ్ ఏమేమి కొనుక్కున్నారు అనేది మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాం మేము. సో ఇక్కడ ఉన్నవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఈ బొమ్మలన్నీ, అందుకే మీకు చూపిద్దాము అనుకున్నాను. అండ్ అమ్మ అయితే చూస్తున్నారు ఏది తీసుకోవాలి అని. అండ్ దిష్టి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర, అటు సైడ్ లాస్ట్లో ఉన్నాయి చూడండి, దిష్టి బొమ్మలు కూడా పెట్టినారు. ఇది డెకరేషన్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే ఇది అయితే మట్టివి కాదు ఫ్రెండ్స్, పీఓపి అనుకుంటాను. సో కాస్ట్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉండింది, పెద్ద కాస్ట్లీగా కూడా ఏం లేదు. సో చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో చెప్పాను కదా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉండింది. ఇన్ కేస్ పలమనేరులో ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా వెళ్ళి తీసుకోండి. ఇదైతే మదనపల్లికి వెళ్ళే రూట్లో బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కింద పెట్టుకొని ఉన్నారనమాట. ఇన్ కేస్ పలమనేరులో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా మీకు నచ్చినట్లయితే వెళ్ళి తీసుకోండి. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.